రాష్ట్రంలో గంజాయి సాగు వినియోగంపై ఉక్కుపాదం మోపాలని మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు ప్రగతి భవన్లో నిర్వహించిన పోలీస్ ఎక్సైజ్ శాఖ ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు గంజాయి వినియోగం క్రమంగా పెరుగుతోందన్న నివేదికల నేపథ్యంలో గంజాయి మీద తీవ్ర యుద్దాన్ని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో పోలీసు ఆబ్కారీ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో తీవ్రవాదాన్ని అరికట్టగలిగామన్న ఆయన ఈ విజయం వెనుక పోలీస్ శాఖ త్యాగాలు వీరోచిత పోరాటం ఉందని అన్నారు దీంతో రాష్ట్రం యొక్క గౌరవం ప్రతిపత్తి ఎంతగానో పెరిగిందని వివరించారు ఒకవైపు రాష్ట్రం గొప్ప అభివృద్ధిని సాధిస్తున్న సందర్భంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల లభ్యత పెరగడం శోచనీయమని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ పీడన త్వరగా తొలగించకపోతే సాధిస్తున్న విజయాలు వాటి ఫలితాలు నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉందని అన్నారు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయన్న విషయాన్ని పోలీస్ ఎక్సైజ్ శాఖాధికారులు తీవ్రంగా పరిగణించాలన్న ముఖ్యమంత్రి ఎంతో ఆవేదనతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు పెడతవ పట్టిన యువత గంజాయి గ్రూపులుగా ఏర్పడి వాట్సాప్ ద్వారా మెసేజ్లు అందుకుని గంజాయి సేవిస్తున్నారన్న నివేదికలు వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చని సీఎం వ్యాఖ్యానించారు అమాయకులైన యువకులు తెలిసి తెలియక వాటి బారణ పడుతున్నారని మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత మానసిక వ్యవస్థ దెబ్బతిని ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు గంజాయి మాదక ద్రవ్యాల నిరోధానికి ఏం కావాలన్నా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ అన్నారు గంజాయి మాఫియాను అణచివేయాలన్న ముఖ్యమంత్రి నేరస్తులు ఎంతటి వారైనా ఉపయోగించవలసిన అవసరం లేదని అన్నారు గంజాయి ఉత్పత్తిని సమూలంగా నిర్మించేందుకు సమగ్ర ప్రణాళికను సిద్దం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు గంజాయిని నిరోధించేందుకు డైరెక్టర్ స్థాయి ప్రత్యేకాధికారి నేతృత్వంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు ఎన్ఫోర్స్మెంట్ ను ఫ్లయింగ్ స్క్వాడ్ ను బలోపేతం చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ ను సీఎం ఆదేశించారు విద్యా సంస్థల దగ్గర ప్రత్యేక నిఘా పెట్టాలని సరిహద్దుల్లో చెక్ పోస్టుల సంఖ్యను పెంచాలని చెప్పారు సమాచార వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు తగినన్ని వాహనాలను ఏర్పాటు చేయాలని అన్నారు నిఘా విభాగంలో కూడా ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలని కేసీఆర్ చెప్పారు గంజాయి నిర్మూలనలో ఫలితాలు సాధించిన అధికారులకు నగదు రివార్డులు ప్రత్యేక పదోన్నతులు మొదలైన ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు బెస్ట్ పోలీస్ అన్న పేరును తెలంగాణ పోలీస్ నిలబెట్టుకోవాలని సూచించారు దేశంలో ఏదైనా రాష్ట్రంలో సమర్థంగా గంజాయి నియంత్రణ జరిగిన అనుభవాలను పరిశీలించారని అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో గుడుంబ గ్యాంబ్లింగ్ తిరిగి తలెత్తుతున్నాయని సీఎం అన్నారు గతంలో పేకాట నిషేధం అమలైన తీరుపై రాష్ట్రంలోని మహిళలంతా ప్రభుత్వాన్ని ప్రశంసించారన్న ఆయన తిరిగి ఈ రుగ్మత సమాజంలో తలెత్తకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పేకాట ఆగిపోవాలని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రతిష్టను కాపాడేలా ఎక్సైజ్ పోలీస్ శాఖలు ఉమ్మడిగా పనిచేసి గంజాయి విత్తనాలు కూడా కనిపించనంత కట్టుదిట్టంగా పనిచేయాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు పంజాబ్ సరిహద్దులో అమృత్సర్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సరిహద్దు భద్రతా దళం సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భారీగా ఆయుధాలు మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పొలాల్లో జారవిడిచిన మూటల్లో ఇరవై రెండు తుపాకులు నలభై నాలుగు మేగజైన్స్ వంద తూటాలు కిలో హెరాయిన్ డెబ్బై రెండు గ్రాముల ఓపీఎం దొరికినట్లు అధికారులు తెలిపారు పాక్ నుంచి డ్రోన్ల ద్వారా అక్రమ రవాణా అవుతున్నట్లు చెప్పారు ఆయా ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నట్లు తెలిపారు పంజాబ్లో సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాట్లు డ్రోన్ల ద్వారా ఆయుధాలు మత్తు పదార్థాల స్మగ్లింగ్ పెరిగిన నేపథ్యంలో భద్రతా దళాలు పెంచాయి మరోవైపు ముంబైలోని సియోను కూలివాడ ప్రాంతంలో డ్రగ్స్ తరలిస్తున్న ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు ఆమె వద్ద ఇరవై ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు నిందితురాలని ముంబైలోని ముంకుందు ప్రాంతానికి చెందిన అమీనా హంజా అలియాస్ లాలిగా గుర్తించారు లాలితో సంబంధాలు ఉన్నవారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు రాష్ట్రంలో గురుకుల విద్యా సంస్థలు తెరిచేందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది గురుకులాలు తెరవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను కోర్టు సవరించింది కోవిడ్ పరిస్థితులు కొనసాగుతున్నందున విద్యా సంస్థలు ఇప్పుడే తెరవద్దని బాలకృష్ణ అని ఉపాధ్యాయుడు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గతంలో విచారణ జరిగింది విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనకు అనుమతిచ్చిన హైకోర్టు గురుకులాలు వసతి గృహాలు తెరవద్దని ఆగస్టు ముప్పై ఒకటిన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది గత నెల ఒకటి నుంచి రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలు ప్రారంభమైన గురుకుల విద్యాసంస్థలు మాత్రం తెరుచుకోలేదు ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ జస్టిస్ రాజశేఖర రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు గురుకులాలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ హైకోర్టును కోరారు గురుకుల విద్యాలయాల్లో అన్ని వసతులున్నాయని తగిన జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో కోవిడ్ నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నామని ఎలాంటి ఇబ్బంది తలెత్తదని తెలిపారు వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం గురుకులాల్లో ప్రత్యక్ష ఆన్లైన్ బోధన కొనసాగించేందుకు అనుమతినిస్తూ గతంలోని ఉత్తర్వులను సవరించింది పలు రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో కోవిడ్ అదుపులో ఉందని నియంత్రణ చర్యలు బాగున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది యాదాద్రి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం కోసం విరాళాలు వెలువలా వస్తున్నాయి బంగారు తాపడం కోసం ఆరు కిలోల బంగారాన్ని అందించనున్నట్లు మేఘా సంస్థ మెయిల్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రకటించారు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుడి ఆలయ పుననిర్మాణం కోసం సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ముందుకొచ్చినట్లు మేఘా సంస్థ ప్రకటించింది లక్ష్మీ నరసింహత్వరలోనే ఆరు కిలోల బంగారం కానీ అందుకు సమానమైన మొత్తాన్ని చెక్కు రూపంలో కానీ అందిస్తామని శ్రీనివాసరెడ్డి వివరించారు ప్రణిత గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ కామరాజు యాదాద్రి విమాన గోపురం కోసం రెండు కిలోల బంగారం విరాళం ప్రకటించారు సీఎం కేసీఆర్ స్పూర్తితో యాదాద్రి ఆలయ విమాన గోపురానికి తాపడం కోసం రెండు కిలోల బంగారం ఇస్తామని కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్రకటించింది ఈ మేరకు కన్స్ట్రక్షన్స్ ఎండీ కామిడి నరసింహారెడ్డి ప్రకటించారు ప్రముఖ వ్యాపారవేత్త ఎన్వి రామరాజు జలవిహార్ తరఫున కిలో బంగారాన్ని అందిస్తామని ప్రకటించారు తెరాస ద్విదశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని వరంగల్లో నిర్వహించే విజయ గర్జన సభా విజయవంతంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కసరత్తు ముమ్మరం చేశారు సభ సన్నాహకాల్లో భాగంగా పలు నియోజకవర్గాల నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు ప్రతి నియోజకవర్గం నుంచి భారీగా జన సమీకరణ చేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు విభేదాలను పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల నేతలకు కేటీఆర్ తెలిపారు ఒకరిపై ఒకరు నిభం మోపవద్దని అందరూ ఎవరి స్థాయికి వారు ప్రజలను సభకు సమీకరించారని చెప్పారు తెరాస రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ను ప్రతిపాదిస్తూ సహకార సొసైటీల చైర్మన్లు నామినేషన్ దాఖలు చేశారు జనగామ జిల్లాలోని వల్మిడి గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్లబెల్లి దయాకర్రావు తెలిపారు వాల్మీకిపురం కాలక్రమేణా వల్మీడిగా మారిందన్న మంత్రి ఆ గ్రామంలోని గుట్టల్లో వాల్మీకి కొంతకాలం తపస్సు చేసినట్లు చరిత్ర చెబుతోందన్నారు మహాకవి జ్ఞాపకాలను ప్రజలకు తెలియజేసేలా ప్రభుత్వం ఆ ప్రాంతాలను అభివృద్ధి చేస్తోందని పేర్కొన్నారు వరంగల్ కలెక్టరేట్లో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వేడుకలకు హాజరై వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సామాన్యుడు బోయవాడు రామాయణాన్ని రచించి మహానుభావుడయ్యాడని మంత్రి తెలిపారు

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేవని మంత్రి కేటీఆర్ నిరూపించాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు షల్మిరా సవాల్ విసిరారు నేను నిరూపిస్తే దళితుడిని సీఎం చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి పిలక కేసీఆర్ చేతిలో ఉందన్న షర్మిల తెరాస భాజపా రెండు ఒకటేనని షర్మిల రంగారెడ్డి చేవేళ్ల నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడి నుంచే పాదయాత్రను మొదలుపెట్టారు ఇప్పుడు షర్మిల జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు అంతకుముందు జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన షర్మిల వైఎస్సార్ సంక్షేమ పాలనను తీసుకురావడమే పాదయాత్ర లక్ష్యమని స్పష్టం చేశారు ప్రజల సంక్షేమం పట్టని కేసీఆర్ ను గద్దెదించడమే ధ్యేయమని పేర్కొన్నారు వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే పాదయాత్ర ఉద్దేశమని తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో సమస్యలు లేవని కేటీఆర్ చెబుతున్నారని నిరూపించేందుకు తన పాదయాత్రకు రావాలని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అరువు తెచ్చుకున్న అధ్యక్షుడని విమర్శించిన షర్మిల ఓటుకు నోటు కేసులో కేసీఆర్ చేతిలో రేవంత్ పిలక ఉందని ఆరోపించారు ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్న భాజపా నేతలు ఎందుకు నిరూపించడం లేదని ప్రశ్నించారు దీక్ష చేస్తామంటేనే కేటీఆర్ గారికి జీర్ణం కాలేదు వ్రతాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశాడు ఇప్పుడు పాదయాత్రలో ప్రతిరోజు మేము ప్రజల మధ్య ఉంటాం ఇప్పుడేమంటారో అనండి చిన్నదొర అని అడుగుతున్నా మీరు దమ్ముంటే నాతో పాటు పాదయాత్రకు రండి సమస్యలు లేవు అని మీరు అంటున్నారు కదా సమస్యలు లేవు అని మీరు అంటున్నారు కదా కేసీఆర్ పాలన అద్భుతము అని మీరు అంటున్నారు కదా రండి సమస్యలు లేకపోతే నిజంగానే సమస్యలు లేకపోతే నా ముక్కు నేళ్లకు రాసి మీకు క్షమాన క్షమాపణ చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోతా ఎన్ని సమస్యలు ఉన్నాయో నేను చూపిస్తా ఎంత అభివృద్ధి చేశారో మీరు చూపెట్టండి ఒకవేళ సమస్యలు ఉంటే మీరు క్షమాపణలు చెప్పి రాజీనామాలు చేసి ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేయాలి దమ్ముంటే ఈ సవాల్ను స్వీకరించండి మీ పాలన మీద మీకు నమ్మకం ఉంటే ఈ సవాల్ను స్వీకరించండి చేవెళ్లకు మాకు విడదీయలేని అనుబంధం ఉందని వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు వైఎస్ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్రనే మార్చేసిందన్న విజయమ్మ వైఎస్ఆర్ లేని లోటును షర్మిల తీర్చుతుందని స్పష్టం చేశారు చేవెళ్లకు మా కుటుంబానికి గొప్ప చేవెళ్లలో ఏ ఉద్యమ యాత్ర మొదలు పెట్టినా కూడా మరి అది విజయానికి మొదటి మెట్టు అడిగైంది రాజశేఖర రెడ్డి గారి జీవితంలో షర్మలమ్ కలలుగన్న రాజన్న రాజ్యం కోసం ఈ రోజు ఇక్కడ సంకల్పం మరలా ఇక్కడ మొదలు కావటం మరి చాలా శుభసూచకమని అని అనిపిస్తూ ఉంది నాకు వాళ్ళ నాన్న కలలు కన్నా తెలంగాణ కలగా మిగిలిపోయిన తెలంగాణను బంగార తెలంగాణ చేయాలని మీ ముందుకొస్తుంది చేవెళ్ళ నుంచి ప్రారంభమైన యాత్ర దాదాపుగా నాలుగు వేల కిలోమీటర్లు కొనసాగనుంది తిరిగి ఇక్కడే ముగించేలా షెడ్యూల్ ఖరారు చేశారు హైదరాబాద్ పార్లమెంట్ స్థానం మినహా పదహారు సెగ్మెంట్లలో నిత్యం పన్నెండు కిలోమీటర్లు నడిచేలా పార్టీ ప్రణాళికలు రూపొందించింది తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడికి నిరసనగా ఆ పార్టీ శ్రేణులు తలపెట్టిన ఏపీ బంద్ ను పోలీసులు ఎక్కడికక్కడా నిర్బంధాలతో అడ్డుకున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేతల గృహ నిర్బంధాలు అరెస్టులతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి విజయవాడలో బుద్ధా వెంకన్నను గృహ నిర్బంధం చేశారు పండిత నెహ్రూ బస్టాండ్ ఆవరణ వద్ద నిరసన తెలుపుతున్న నేతలను పోలీసులు ఈడ్చుకెళ్లి వ్యాన్లలో ఎక్కించారు గొల్లపూడి వన్ సెంటర్లో మాజీ మంత్రి దేవినేని ఉమాను అరెస్టు చేశారు గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద నిరసన తెలుపుతున్న నేతలను అదుపులోకి తీసుకున్నారు మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు దులిపాడ నరేంద్రను ఆయన స్వగ్రామం చింతలపూడిలో అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా ఆయన తన వాహనంలో పొన్నూరు చేరుకున్నారు పెద్ద ఎత్తున కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడంతో తోపులాట జరిగింది రాజమహేంద్రవరంలో తనను ఇంటికే పరిమితం చేసిన పోలీసులతో బుచ్చయ్య చౌదరి వాగ్వాదానికి దిగారు విశాఖలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు గృహ చేశారు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆందోళనలో పాల్గొన్న ఎంపీ రామ్మోహన్ నాయుడుని అదుపులోకి తీసుకున్నారు బ్యూరో సభ్యుడు కళా ఇంటి గేటుకు తాళాలు వేశారు ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం జిల్లా కార్యాలయాలు నేతల ఇళ్లపై వైకాపా దాడికి వ్యతిరేకంగా అధినేత చంద్రబాబు ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరుతో నిరసన దీక్ష చేపట్టనున్నారు గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల వరకు దీక్ష చేయనున్నారు కార్యాలయంలో ధ్వంసమైన వాహనాలు ఫర్నిచర్ మధ్య దీక్ష చేయాలని నిర్ణయించారు ఏపీలో ప్రభుత్వ ఉగ్రవాదం పేటేగిపోతోందని ఫ్యాక్స్ నిజానికి అధికారం తోడైందని చంద్రబాబు విమర్శించారు సీఎం డీజీపీ ప్రోద్బలంతోనే ప్రతిపక్ష పార్టీ నేతలపై భౌతిక దాడులు విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు ప్రజలు ఇతర పార్టీలు ప్రజాస్వామ్యవాదులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు సమయం కోరిన చంద్రబాబు సమయం కేటాయిస్తే ఢిల్లీ వెళ్లి తెలుగుదేశం కార్యాలయాలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేయనున్నారు మరోవైపు తెలుగుదేశం కేంద్ర కార్యాలయం వద్ద మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది నిన్నటి ఘటనను గాయపడిన కార్యకర్తలను పార్టీ కార్యాలయానికి తీసుకొస్తున్న అంబులెన్స్ ను పోలీసులు అడ్డుకున్నారు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ర్యాలీగా అక్కడికి వెళ్లగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది భారతదేశాన్ని మోసం చేసేవారికి ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనూ సురక్షిత ప్రదేశం లేకుండా చేయాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సీబీఐ అధికారులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు గుజరాత్లోని కేవడియాలో జరుగుతున్న సీబీసీ సీబీఐ అధికారుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని వర్చువల్గా ప్రసంగించారు దేశాన్ని మోసం చేసేవారు ఎంత శక్తివంతులైనా వదలరాదని మోదీ సూచించారు మధ్యవర్తులు సహా ఎవరికీ ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా ప్రభుత్వ పథకాల ప్రయోజనం పొందవచ్చని ప్రస్తుతం దేశంలోని సామాన్యులు విశ్వాసంతో ఉన్నారని తెలిపారు వచ్చిన తర్వాత లో ఉన్న ప్రభుత్వాలు అనేక సంవత్సరాలు పాలనను తమ గుప్పిట్లో బంధించి అవినీతికి ఆస్కారం ఇచ్చాయని ప్రధాని విమర్శించారు చట్టాల్లో మార్పులు సహా అనేక సంస్కరణల ద్వారా తమ ప్రభుత్వం ఈ స్థితిని మార్చిందని తెలిపారు అవినీతిని అంతం చేయడం సాధ్యమే అని దేశంలో విశ్వాసం నింపడంలో గత ఆరేడేళ్లుగా తీసుకున్న చర్యలతో తమ ప్రభుత్వం విజయం సాధించిందని మోదీ వెల్లడించారు भ्रष्टाचार छोटा हो या बड़ा ये देश के सामान्य नागरिक को उसके अधिकारों से वंचित करता है बीते छह सात सालों के निरंतर प्रयासों से हम देश में एक विश्वास कायम करने में सफल हुए कि बढ़ते हुए करप्शन को रोकना संभव है जब हम ट्रस्ट और टेक्नोलॉजी के दौर में आगे बढ़ रहे हैं तो आप सभी साथियों पर देश का ट्रस्ट भी उतना ही अहम हुआ हम सभी को एक बात हमेशा याद रखनी है नेशन फर्स्ट आपको याद रखना है देश और देशवासियों को धोखा देने वाले के लिए देश और दुनिया में कोई भी सेफ हेवन नहीं होना चाहिए कोई कितना भी ताकतवर हो ఇరవై ఒకటవ శతాబ్దపు భారతదేశం మౌలిక రంగంలోని అన్ని విభాగాలను ఏకకాలంలో అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి మోదీ తెలిపారు గౌతమ బుద్ధుడు మహా పరినిర్వాణం చెందిన ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్లో ప్రధాని నూతన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు గౌతమ బుద్ధుడితో ముడిపడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని మోదీ తెలిపారు దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం విమానయాన అనుసంధానతను పెంచేందుకు గత కొన్ని సంవత్సరాలుగా తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని వివరించారు ఉడాన్ పథకం ద్వారా తొమ్మిది వందల కొత్త విమాన మార్గాలను ఆమోదించగా ఇందులో మూడు వందల పైగా అందుబాటులోకి వచ్చినట్లు ప్రధాని వెల్లడించారు ఇవి కాకుండా యాభై కొత్త విమానాశ్రయాలు వృద్ధాగా ఉన్న మరికొన్నిటిని వినియోగంలోకి తెచ్చినట్లు తెలిపారు కరోనా వ్యాక్సినేషన్లో భారత్ సాధించిన ప్రగతి देशा कि भाविते पर्यटक सरकसा अंदनी प्रधान विश्वास व्यक्तमी इंफ्रास्ट्रक्चर का पूरा स्ट्रक्चर कहीं भी टूरिज्म बढ़ाने के लिए इन सभी पर एक साथ काम करना जरूरी है और आज इक्कीसवीं दृद्धि का भारत इसी अप्रोच के साथ आगे बढ़ रहा है वैक्सीनेशन की भारत की तेज गति से प्रगति दुनिया के लिए एक विश्वास पैदा करेगी कि अगर टूरिस्ट के रूप में भारत जाना है किसी कामकाज से भारत जाना है एक आश्वस्त व्यवस्था यह भी उनके लिए कारण बन सकता है इसमें भी बीते वर्षों में एयर कनेक्टिविटी को देश ने उन लोगों तक पहुंचाने पर जोर दिया गया है जिन्होंने कभी इसके बारे में सोचा भी नहीं था ఉత్తరాఖండ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఏరియల్ సర్వే నిర్వహించారు ఇప్పటి వరకు ఆరు మంది చనిపోగా పదకొండు మంది గల్లంతైనట్లు చెప్పారు ఇప్పటికే రుద్రప్రయాగ్ నైనితాల్ ఉదయ్ సింగ్ నగర్ జిల్లాల్లో వరద పరిస్థితిని పరిశీలించిన సీఎం పుష్కర్ సింగ్ ఇవాళ ఖటిమా చంపావత్ ఆర్మోరా జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు నైనితాల్ తర్వాత కుమా ఓన్ డివిజన్లోని చంపావత్ ఆర్మోరా జిల్లాల్లోనే ఎక్కువ మంది చనిపోయారు వరద నష్టాన్ని అంచనా వేసి నివేదిక పంపాలని సీఎం పుష్కర్ సింగ్ అధికారులను ఆదేశించారు వరదల్లో మృతి చెందిన వారికి నాలుగు లక్షల నష్టపరిహారం ప్రకటించారు మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ శాఖ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి కొండ చర్యలు విరిగిపడడంతో రాణిఖేత్ ఆల్మోరాకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి ఈ ప్రాంతాలు రెండో రోజు ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి ఇరవై నాలుగు గంటల తర్వాత లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించారు టెలిఫోన్ అంతర్జాలం సేవలు పునరుద్ధరించలేదు ఆల్మోరా పరిస్థితి దాదాపుగా అలాగే ఉంది కొండచర్యలు విరిగిపడి రహదారులు మూసుకుపోవడంతో ఈ రెండు ప్రాంతాలకు నైనితాలతో సంబంధాలు తెగిపోయాయి మరోవైపు ఈ సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వరద ప్రాంతాల్లో పర్యటిస్తారని సీఎం పుష్కర్ సింగ్ తెలిపారు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ పరుగుల యంత్రం విరాట్ కోహ్లీకి మరోసారి అరుదైన గౌరవం దక్కింది మేడం టుస్సాడు సంస్థ దుబాయ్ లోని మ్యూజియంలో కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించింది టీమిండియా జెర్సీలో కోహ్లీ విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటోంది టీ ట్వంటీ ప్రపంచకప్ మెగా టోర్నీ యుఏలో జరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న కోహ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు దుబాయ్లో కోహ్లీ మైనపు విగ్రహానికి పక్కనే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ మైనపు విగ్రహం కూడా ఉంది కోహ్లీ మైనపు విగ్రహం ఏర్పాటు చేయడం ఇది రెండోసారి రాష్ట్రంలోని ఎత్తైనదిగా ఖ్యాతి నదిన రథంపై సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉభయ దేవేరులతో కలిసి పురవీధుల్లో విహరించారు అత్యంత శోభాయమాన దేదీప్యమాన స్వరూప స్వభావ లాణ్యంతో వేంచేసిన శ్రీవారిని కనురాల సేవించి తరించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు రథంపై శ్రీవారి దర్శనం కోసం ఉదయం నుంచి భక్తులు బారులు తీరారు సాయంత్రం ఐదు గంటలకు అత్యంత ఎత్తన రథాన్ని పురవీధుల్లో ఊరేగించేందుకు భక్తులు పోటీపడ్డారు గోవింద నామస్మరణతో ఆలయం చుట్టూ ఉన్న నాలుగు వీధుల్లో రథయాత్ర వైభవపేతంగా నిర్వహించారు